గిన్నిస్ బుక్ రికార్డ్ ఏమిటది? మొట్టమొదటి ఏకైక పైలట్ కాళ్ళతో ఫ్లై చేసేటువంటి పైలట్. ఇక్కడ మార్పు ఉండాల్సిందేంటి? కాళ్ళ ఉండాల్సిందేంటి? చేతుల ఉండాల్సిందేంటి? ఆలోచన, ఆలోచన. మనం ఉన్నత స్థాయి వెళ్ళట్లేదంటే లేనిదేంటి? ఆలోచన. ఉన్నతమైన ఆలోచనలు మనలో మార్పు రావాలంటే మన ఆలోచన విధానంలో మార్పాలి. నాకు ఇది లేదు, అది లేదు, అది ఉంటే చేసేవాడిని, ఇది ఉంటే చేసేవాడిని కాదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. నీ ప్రయాణం అక్కడి నుంచే అలాగే మొదలుపెట్టు. నువ్వు సాధించగలుగుతావు. మారాల్సింది, రావాల్సింది ఆలోచనలో మార్పు, ఉన్నతమైన ఆలోచనలు. అవునా కదా చెప్పండి? అవునా కదా? ఉన్నతమైన ఆలోచనలు మనలో రావాలా? అవసరం లేదా? ఉన్నతంగా ఆలోచించాలా లేదా? ఖచ్చితంగా మన ఆలోచనలో మార్పు రావాలి. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే రెండో స్టెప్ ఏంటి మన జీవితంలో రాసిన రెండో స్టెప్? మొదటిది ఆలోచనలో మార్పు రావాలి, ఉన్నతంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. రెండోది బీ కాన్ఫిడెంట్, నమ్మకంగా ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెంట్గా ఉంటే లాభం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినే ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎంతమంది అయితే గొప్ప గొప్ప విజయాలు సాధించారో, వారందరూ గొప్ప విజయాలు సాధించారంటే వారు సాధించగలము అనే నమ్మకం ఉంది కాబట్టే. అవునా కదా? వారి నమ్మకం ఉంది కాబట్టి ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేశారు కాబట్టి గొప్ప విజయాలు సాధించగలిగారు. నమ్మకం ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, నేను చేయగలను అన్న నమ్మకం ఉండాలి. ఉదాహరణకు చూడండి, ఈరోజు మానవుడు గాల్లో ఎగిరిపోతున్నాడు, విమానంలో ఎయిర్ ట్రావెల్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకడు నమ్మాడు. ఏమని నమ్మాడు? ఎయిర్ ట్రావెల్ చేయడం సాధ్యమే అని నమ్మాడు. ప్రయోగాలు, ప్రయత్నాలు చేశాడు. ఈరోజు కనుక్కున్నాడు మనం ఎయిర్ ట్రావెల్ చేస్తున్నాం. అవునా కదా? ఈరోజు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతున్నామంటే ఏంటి? ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకడు నమ్మాడు, ఇది సాధ్యమే. నమ్మాడు, నమ్మకానికి తగ్గట్టుగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు, ఫోన్ని కనుక్కున్నాడు. అవునా కదా? ఈరోజు చంద్రమండలం మీద అడుగు పెట్టాడు మానవుడు అంటే ఏంటి? ఎవరో ఒకప్పుడు ఎవరో ఒకరు ఆలోచన కలిగి ఉన్నాడు, నమ్మకం కలిగి ఉన్నాడు, నేను చంద్రమండలం వైపుకి వెళ్ళగలుగుతాను, అడుగు పెట్టగలుగుతాను. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే అడుగులు వేశాడు, ప్రయత్నించాడు, సాధించాడు. అంటే ఏంటి? నెంబర్ వన్గా అవ్వాలన్నా, సక్సెస్ సాధించాలన్నా మనకు కావాల్సిందేంటి? కాన్ఫిడెంట్గా ఉండాలి, మనలో నమ్మకం ఉండాలి. మీ నమ్మకం మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నమ్మకం ఎలా ఉండాలి? ఫోన్ని కనుక్కుందేవో చెప్పండి. అలెగ్జాండర్ గ్రాహం బెల్, అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఫోన్ని ఎలా కనుక్కున్నాడో మీరు తెలుసుకుంటే షాక్ అయిపోతారు. అవునా, ఇదా వాస్తవము అని ఆశ్చర్యపోతారు. ఏంటో తెలుసా? అలెగ్జాండర్కి సౌండ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సౌండ్స్ మీద రీసెర్చ్ చేసేవాడు, స్టడీ చేసేవాడు, బుక్స్ చదివేవాడు. ఒకసారి ఏమైందంటే తన స్నేహితుడు అన్నాడు, ఈ సౌండ్స్ గురించి, శబ్దాల గురించి జర్మన్లో ఒక ఫిజిసిస్ట్ ఉన్నాడు, అతను ఒక థియాలజీ రాశాడు, ఒక థీసిస్ రాశాడు, అది నువ్వు చదువు అని చెప్పారు. కానీ అలెగ్జాండర్కి జర్మన్ రాదు. లాంగ్వేజ్ నేర్చుకున్నాడు ఇంట్రెస్ట్ మీద. లాంగ్వేజ్ నేర్చుకొని ఆ థీసిస్ తీసుకున్నాడు, చదవటం మొదలుపెట్టాడు. చదువుతుంటే ఆ థీసిస్లో ఏముందో తెలుసా? ఒక సెంటెన్స్ చదివాడు, ఇది చదివాడు. ఏంటో తెలుసా? ఓవెల్ సౌండ్స్ కెన్ బి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్డ్. అంటే ఏంటి? ఓవెల్ సౌండ్స్ కెన్ బి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్డ్ అంటే మనం ఏవైతే శబ్దాలు మాట్లాడుతున్నామో, ఏవైతే మనం మాట్లాడుతున్నామో, ఇవి ఎలక్ట్రానికల్గా మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఈరోజు నేను మాట్లాడితే అవి ఎలక్ట్రానికల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫోన్లో మీకు వినబడుతున్నాయి కదా అని చదివాడు. ఎప్పుడైతే అది చదివాడో, ఆహా, ఇది సాధ్యమే అన్నమాట అని నమ్మకం వచ్చేసింది, కాన్ఫిడెంట్ వచ్చేసింది అతనికి, పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక ప్రయత్నాలు మొదలుపెట్టాడు, ప్రయత్నాలు మొదలుపెట్టాడు, ఫెయిల్ అయిపోయాడు, మళ్ళీ ప్రయత్నించాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ప్రయత్నించాడు, ఫెయిల్ అయ్యాడు, చివరికి సక్సెస్ అయిపోయాడు, ఫోన్ని సాధించాడు. అసలు జరిగిందేంటో తెలుసా? అసలు ఆ థీసిస్లో ఏముందో చూడండి, ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. అసలు థీసిస్లో ఏముందంటే, ఓవెల్ సౌండ్స్ కెన్ బి ఎలక్ట్రానికల్లీ ప్రొడ్యూస్డ్ అని ఉంది అక్కడ. అతనికి జర్మన్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి దాన్ని చదివాడు. ఓవెల్ సౌండ్స్ కెన్ బి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్డ్ అని చదువుకున్నాడు, అలా అర్థం చేసుకున్నాడు. ఎంత తేడా ఉంది చెప్పండి? ఒక ఎలక్ట్రానికల్ మిషన్ ఉంది, ఓకే, దాంట్లో నుంచి ఉదాహరణకి సరిగమపదనిస శబ్దాలు ప్రొడ్యూస్ చేయొచ్చు అని రాసుంటే అతను అనుకున్నాడు ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అని, అని తప్పుగా చదివాడు. వాల్యుబుల్ బ్లండర్ అంటారు దాన్ని హిస్టరీలో. ఏంటి విలువైనటువంటి తప్పు జరిగింది అక్కడ?
ఆ తప్పు జరగటం వల్ల తనకు ఒక నమ్మకం వచ్చింది. ఒకసారి వినండి, ఒకసారి ఆలోచించండి. అది చదివేటప్పుడు అతను ఉన్నది ఉన్నట్టుగా చదివితే, ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే అతనిలో ఆ నమ్మకం ఆలోచన వచ్చేదా? వచ్చేదా? వచ్చేది కాదు. తనలో ఆలోచన వచ్చిందంటే ఆ నమ్మకం, అతను దాన్ని అర్థం చేసుకున్నాడు. అంటే ఒక నమ్మకం మనిషితో ఏం చెప్పిస్తుంది? ఆ రోజు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు నేను మీరు ఫోన్లు యూజ్ చేస్తున్నాం, లేకపోతే ఫోన్ అనేది ఉండేది కాదు. అర్థమవుతుందా? ఇంకో విషయం చూడండి, ఏం చూస్తున్నారు ఇక్కడ? మీరు ఏం చూస్తున్నారు? కార్పెంటర్ బి తుమ్మెద. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు తెలుసా? దీని శరీర పరిమాణాన్ని బట్టి, శరీర బరువును బట్టి, దానికున్న రెక్కల యొక్క నిర్మాణాన్ని బట్టి చూస్తే ఆ జీవి అనేది ఎగరలేదు. ఎగిరే శక్తి దానిలో లేదు, ఎగిరేటటువంటి నిర్మాణం దానిలో లేదు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ ఎందుకు ఎగురుతుందో తెలుసా? ఎగరలేదు అన్న విషయం దానికి తెలియదు కాబట్టి. నేను ఎగరలేను అన్న విషయం దానికి తెలియదు. ఎగరగలుగుతాననుకుంది, ఎగరడం ప్రయత్నం చేసింది, ఎగిరి చూపించింది. కావాల్సిందంటే తెలుసా, ఎత్తుకు ఎదగాలంటే కావాల్సింది నమ్మకం. మీ మీద మీకు నమ్మకం కావాలి. చెయ్యగలను. మీరు చేయలేరా? స్కిల్స్ లేవా? కెపబిలిటీస్ లేవా? ఆ నైపుణ్యత లేదా? నో ప్రాబ్లం, చెయ్యగలను అని నమ్మండి, ప్రయత్నించండి, సాధించి చూపిస్తారు. కానీ ఈరోజు మనం ఆలోచన ఎలా ఉందో తెలుసా? మనం కొంచెం ప్రయత్నం చేస్తాం, రిజల్ట్ రాదు, అనుకున్న రిజల్ట్ రాదు. ఏమంటాం తెలుసా? సింపుల్గా ఒక అద్భుతమైన సెంటెన్స్ ఉంది, అదృష్టంలో లేదండి. ఏమంట? అదృష్టంలో లేదండి. దేవుడు రాసి పెట్టలేదు నన్ను. ఏం చేయమంటారు? ఎవరు రాసి పెట్టలేదు? ఎవరిది తప్పు? నాదా? దేవునిదా? దేవుడు రాసి పెట్టలేదు నా అదృష్టంలో, కాబట్టి రాలేదు అని దేవుడి మీద నెట్టేస్తున్నారు. దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు తెలుసా నీకు? గాల్లో దీపం పెట్టేసి దేవుడా అంటే ఆర్పకుండా ఆపుతాడా? లేదు కదా. నీ ప్రయత్నం నువ్వు చేయి. గుర్రాన్ని కట్టేసి ఆ తర్వాత దేవుడి మీద భారం అయ్యి, గుర్రం ఎక్కడికి పోకూడదని నువ్వు బైక్ మీద బైక్ని లాక్ చేయి, ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళు, ఆ తర్వాత దేవుడి మీద భారం అయ్యి. బైక్ని లాక్ చేయకుండా దేవుడు చూసుకుంటాడంటే చూసుకుంటాడా? అదృష్టం అంటే ఏంటో తెలుసా? దేవుడు నిర్ణయించేది. ఎలా నిర్ణయిస్తాడు? నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి నీ అదృష్టాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు మంచిగా ప్రయత్నం చేయి, నీ ప్రయత్నంతో పాటు దేవుడు అదృష్టాన్ని రాస్తాడు. అర్థమవుతుందా? దేవుడు నిర్ణయిస్తాడు. ఎలా? ఈరోజు ప్రతిది కూడా అదృష్టం, అదృష్టం, అదృష్టం. చూడండి, ఉదాహరణ చూసుకున్నట్లయితే మనం ప్రయత్నం చేసిన తర్వాత దేవుడి మీద భారం వేయాలి, పూర్తి ప్రయత్నం చేయాలి. అసలు అదృష్టం అనేది ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా? ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు? అదృష్టం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇద్దరేనా? ముగ్గురేనా? ఉందా లేదా అదృష్టం? లేదు అనేవాళ్ళు చేయలేదండి. అదృష్టం లేదు, మొత్తం మన ప్రయత్నమే, మన ప్రయత్నం మీద ఆధారపడింది అనేవాళ్ళు. అంటే అదృష్టం ఉందో లేదో తెలియదా? ఎవరు చేయలేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే చాలా గొప్ప మెచ్యూరిటీ వస్తుంది, చాలా గొప్ప మెచ్యూరిటీ వస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, క్రికెట్ ఆట మొదలుపెట్టాడు, క్రికెట్ ఆట మొదలుపెట్టాడు, బ్యాట్ పెట్టుకున్నాడు, గ్రౌండ్లోకి వెళ్ళాడు, క్రికెట్ ఆడుతున్నాడు. 100 బాల్స్ ఆడాలి. ఎన్ని? 100 బాల్స్ ఆడాలి. హిట్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, కొడుతున్నాడు, కొడుతున్నాడు. 10 బాల్సే కొట్టగలిగాడు, 90 బాల్స్ మిస్ అయిపోయాయి. అంటే ఏంటి? 90% అదృష్టం లేదనా? క్వశ్చన్ ఏంటి అసలు? ఆలోచించండి. సరే, ప్రాక్టీస్ చేశాడు చేశాడు, ఇంకొక 10 రోజులు అయిపోయింది, అప్పుడు 20 బాల్స్ కొట్టాడు, 80 బాల్స్ మిస్ అయిపోయాయి. 80% అదృష్టం లేదనా? ప్రాక్టీస్ చేశాడు, 3 నెలలు అయిపోయింది, 60 బాల్స్ కొట్టాడు, 40 బాల్స్ మిస్ అయిపోయాయి. 40% అదృష్టం లేదనా? ఇలాగే కొనసాగుతూ 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 99 బాల్స్ కొట్టాడు, 1 బాల్ మిస్ అయింది. అంటే 1% అదృష్టం లేదనా? ఇప్పుడు చెప్పండి, అదృష్టం అనేది ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు లేదనేవాళ్ళు చేయతండి. అదృష్టం అనేది లేదనేవాళ్ళు. ఉంది అదృష్టం, అదృష్టం అనేది ఉంది. కన్ఫ్యూజన్ అసలు ఉందా లేదా? క్లారిటీస్ అని చూడండి. అదృష్టం ఉందో లేదో మీ క్లారిటీస్ అని చూడండి. ఏంటి అదృష్టం ఉందా లేదా? ఒక వ్యక్తి దేవుడే లేడు అదృష్టమే లేడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడే లేడు అదృష్టమే లేడు, మొత్తం నా ప్రయత్నమే అంటున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, సాధిస్తున్నాడు. అతనిలో అహంకారం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? అహంకారం వచ్చేస్తుంది. నేను సాధించాను, నేను అనుకుంటే చేయగలను అన్న అహంకారం. మంచిదా? కాదు. ఇంకోటి ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు, మొత్తం అదృష్టమే. అదృష్టంలో ఉంటే వస్తుంది, లేకపోతే ఫెయిల్ అయిపోతాము. అదృష్టంలో ఉంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, లేకపోతే మనం చదివినా చదవకపోయినా పర్లేదు, దేవుడు ఇచ్చేస్తాడు అనేవాళ్ళు ఎలా తయారవుతున్నారు తెలుసా? పనికి మాలిన వాళ్ళుగా తయారైపోతున్నారు. ఏం పనిచేయరు ఇంకా వీళ్ళు. అక్కడేమో దారి తప్పుతున్నారు అహంకారంతో, ఇక్కడేమో పనికి మాలిన వాళ్ళుగా అవుతున్నారు. ఏం చేయాలి? మధ్యస్థంలో ఉండాలి. ఏంటా మధ్యస్థం? నువ్వు పూర్తి ప్రయత్నం చేయి,
నీ పూర్తి ప్రయత్నం చేయి, ఆ తర్వాత దేవుడి మీద భారం వేయి, నువ్వు చేసిన ప్రయత్నానికి తగ్గట్టుగా ఫలితాలు దేవుడిస్తాడు. ఇది ఎగ్జాక్ట్లీ. లేదండి, మొత్తం మన ప్రయత్నమే అని ఎవడన్నా వాదించాడా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 100కి 100 బాల్స్ హిట్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 10 సంవత్సరాలు పడుతుంది అనుకోండి, 10 సంవత్సరాలు బాగా ప్రాక్టీస్ చేశాడు, 100కి 100 బాల్స్ హిట్ చేస్తాడని మీరు మాట ఇవ్వగలుగుతాడా? మొదటి బాల్లోనే డక్అట్ అయ్యే అవకాశాలు లేవా? ఉన్నాయి. ఎంత అనుభవం ఉన్నా మొదటి బాల్లో డక్అట్ అవుతాడు, పరిస్థితులు తారుమారైపోతాయి. అది అదృష్టం, అది దేవుడి చేతిలో ఉంది. అవునా కదా? అంటే పూర్తి ప్రయత్నం చేయాలి, దేవుని మీద భారం వేయాలి. ముందు పూర్తి ప్రయత్నం చేయాలంటే పూర్తిగా నిన్ను నమ్మాలి కదా. నిన్ను నువ్వు ఎందుకు నమ్మాలి? దేవుడు అంత గొప్ప శక్తి నీకు ఇచ్చాడు, నువ్వు ప్రయత్నం చేయగలుగుతావు. నువ్వు సామాన్యమైన వాడివి కాదు, అసమానమైన ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ నీది. నువ్వు చేయగలుగుతావు ఎందుకంటే నిన్ను పుట్టించినవాడు గొప్పవాడు ఆ దేవుడు. ఆ దేవుడు ఎవరిని కూడా సాధారణంగా పుట్టించలేదు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక 3-4 వేల మంది ఉన్నారు. ఈ 3-4 వేల మందిలో నేను స్పెషల్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతండి. నేను స్పెషల్, నేను డిఫరెంట్ అనేవాళ్ళు ఉన్నారా? 2 3 ముగ్గురేనా? సరే, నేను ఇంత స్పెషల్ ఏం కాదు అలా అని అలా డమ్మీ కూడా కాదండి, యావరేజ్ అనేవాళ్ళు చేతండి. సరే, ఉన్నారా? నిద్రపోతున్నారా మీరు? అసలు నాకు ఈ రెస్పాన్స్ వద్దు, యాక్టివ్గా ఉండాలి. ఎలా ఉండాలి? మంచి రెస్పాన్స్ ఉంటేనే నేను మీకు చెప్తాను. మీ వైపు నుంచి నాకు ఫీడ్ కావాలి. యావరేజ్ అనేవాళ్ళు ఎంతమంది చేయతండి? నేను బాగా డల్ అనేవాళ్ళు చేయతండి. అరే, ఇంటెలిజెంట్ కాదు, యావరేజ్ కాదు, డల్ కాదు, మరేంటి? ఏమో మాకు ఇంకా డిసైడ్ అవ్వలేదు మేమేంటో మాకే అర్థం కాలేదు. అవునా? చూడండి, ఒక్కసారి చేయతండి. మీరు మీ వైపు తిప్పుకోండి, దగ్గరగా అనుకోండి, మీ బొటన వైర్ వైపు చూడండి. ఏం కనిపిస్తున్నాయి? ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తున్నాయా? మీకున్న ఫింగర్ ప్రింట్స్ ఈ భూమి మీద ఉన్నటువంటి 700 కోట్ల మందిలో ఎవరికైనా ఉన్నాయా? మీరు స్పెషలా కాదా? ఏమో సార్, అంటే నేను అడుగుతున్నాను, నా ప్రశ్న ఏంటంటే, ఒక్క బొటని వేలు స్పెషల్గా ఉన్నంత మాత్రం స్పెషల్ అయిపోతామా? ఒక బొటన వేలే కదా, ఒక ఫింగర్ ప్రింట్సే కదా, అంత మాత్రం స్పెషల్ అయిపోతామా? అంటే ఆలోచించండి, బొటన వేలే కాదు, మీ కంటి నిర్మాణం ఎలా ఉంది, మీ ఐ స్కానింగ్ చేస్తే ఎలా ఉంది, ప్రపంచంలో ఎవరితో సరితూగుతుందా? లేదు. ఈ రెండేనా? కాదు. శరీరంలో ఉన్న ప్రతి అణువు, ప్రతి డిఎన్ఏ కూడా ప్రపంచంలో ఎవరితో మ్యాచ్ అవుతుంది తెలుసా? ప్రతి అణువు కూడా నేను స్పెషలే. ఎందుకు పుట్టించాడు దేవుడు నేను స్పెషల్గా? కేవలం శరీర నిర్మాణం కాదు, ఏ విధంగా నీ శరీరం స్పెషల్గా ఉందో నీలో ఉన్న స్కిల్స్ కూడా స్పెషల్గా ఉన్నాయి. అది గుర్తించాలనేసి ఉన్నాయి, నేను స్పెషల్గా ఉన్నాయి. నువ్వు గుర్తించలేదా? అది నీ పొరపాటు. నువ్వు గుర్తించలేకపోతే నువ్వు పొరపాటు. నిన్ను నువ్వు నమ్ము, ఎందుకంటే దేవుడు నిన్ను అంత గొప్పగా పుట్టించాడు కాబట్టి. అది దాన్ని తాను అది నమ్మింది కాబట్టి ఎగరలేనటువంటి పరిస్థితులు కూడా ఎగిరి లక్ష్యాన్ని సాధించి చూపిస్తుంది. అవునా కాదా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే, మనలో కాన్ఫిడెంట్ ఉంటే, మన మీద నమ్మకం ఉంటే ఆలోచనలు ఎలా ఉంటాయి, లేకపోతే ఆలోచనలు ఎలా ఉంటాయి చూద్దాం. ఒకసారి ఒక షూ కంపెనీ ఉంది. షూ కంపెనీ ఏం చేసిందంటే, తన 2 సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ని ఒక ఐలాండ్కి పంపించింది. ఐలాండ్ పంపించి, అక్కడికి వెళ్ళండి, అక్కడ సర్వే చేయండి, అక్కడ మన షూ కంపెనీ ఎంత సక్సెస్ అవుతుందో దాని సర్వే తీసుకుని రండి అని చెప్తే ఇద్దరు వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఆ ఐలాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ కాళ్ళతోనే నడుస్తున్నారు. ఎవరికి చెప్పులు లేవు, షూస్ లేవు, ఉట్టి కాళ్ళతో. వాళ్ళకి చెప్పులు అంటే ఏంటో తెలియదు. అది చూడగానే ఒక వ్యక్తి వెంటనే మెసేజ్ పెట్టేశాడు, మెయిల్ చేశాడు, ఫోన్ చేసి చెప్పాడు మేనేజర్కి, సార్ ఇక్కడ మనం రావటం అనవసరం, వేస్ట్, ఇక్కడ ఒక్కడు కూడా షూ తొడిగేవాడు లేడు, మన షూస్ ఇక్కడ సేల్ అవ్వవు. రెండో వాడు ఏమన్నాడంటే, సార్ ఇక్కడ చాలా పెద్ద స్కోప్ ఉంది, ఎవరికీ షూస్ లేవు, మరి అన్ని షూస్ అమ్మేయచ్చు, మన షూస్ అన్ని అమ్మేయచ్చు, వెంటనే లాట్ పంపించేయండి, ఒక్కొక్క సైజులో వేవే షూస్ పంపించండి, వెంటనే అమ్మేయచ్చు అంటున్నాడు. డిఫరెన్స్ ఏంటి? ఒక వ్యక్తికి అసలు తన మీద తన నమ్మకం లేదు. నమ్మకం లేదు కూడా ఆలోచన ఎలా వచ్చింది? గొప్ప అవకాశం, ఏ కాలికి ఇష్యూ లేదు, కానీ ప్రాబ్లంగా కనిపించింది. అవకాశాల్లో సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి అంటే తన మీద తన నమ్మకం ఉంది, గొప్ప విశ్వాసం ఉంది, ఎవరికి కూడా షూస్ తోడికి అలవాటే లేదు, కానీ సమస్యలు అవకాశం కనిపించింది, అందరికీ అమ్మేయచ్చు అనుకున్నాడు. అవునా కదా? మీలో కాన్ఫిడెంట్ ఉంటే మీ జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా ఇలా ఉంటాయి. సమస్యలు సమస్యలుగా కనిపించవు, సమస్యల నుంచి అవకాశాలు చూస్తారు. కాన్ఫిడెన్స్ లేకపోతే అవకాశాన్ని కూడా సమస్యగా చూసి వదిలేస్తారు. అర్థమవుతుందా మీకు?
మరొక విషయం చూసుకుంటే మూడో స్టెప్ ఏంటి, నెంబర్ వన్గా మారంటే డోంట్ క్విట్. డోంట్ క్విట్ ఎలా, మీకు పెద్ద లక్ష్యం ఉంది, లక్ష్యం కోసం మీకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది, ప్రయత్నం చేశారు, 1, 2, 3, 4, 5 సార్లు ప్రయత్నం చేశారు, అవ్వట్లేదు, ఏం చేశారు, క్విట్, వదిలేశారు, మార్గ మధ్యంలోనే వదిలేశారు, మధ్యలోనే వదిలేశారు. నెంబర్ వన్ అవుతారా, అవ్వలేరు. మార్గ మధ్యలో దారిలో సక్సెస్ని చేరే దారిలో సమస్యలు వస్తాయి, ఒడిదొడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ సమస్యలు ఒడిదొడుకులు ఏంటో తెలుసా, మధ్యలో ఎదురయ్యే మైలురాళ్ళు మాత్రమే. మైలురాళ్ళు అంటే ఏంటి, ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్తున్నాం, హైవే ఎక్కాం, హైవే ఎక్కగానే హైదరాబాద్ 200 కిలోమీటర్స్ అనే ఒక స్టోన్ వచ్చింది. ఇంకొంచెం దూరం వెళ్ళారు, హైదరాబాద్ 150 కిలోమీటర్స్ అని ఒక స్టోన్ వచ్చింది, ఒక రాయి కనపడింది. ఇంకొంచెం దూరం వెళ్ళారు, 100 కిలోమీటర్లని స్టోన్ వచ్చింది. అవి సమస్యలు అనుకోండి, అంటే మీరు చేసే ప్రయాణంలో సమస్యలు అనేవి మైలురాళ్ళు మాత్రమే. అవి చూసి మీరు ఆగిపోతారా, హైదరాబాద్ బయలుదేరారు, హైదరాబాద్ ఇంకా 100 కిలోమీటర్లు ఉంది అని ఒక రాయి కనబడింది, చూసి ఆగిపోతారా? జీవితంలో వచ్చే సమస్యలు కూడా మైలురాళ్ళు లాంటివే, అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మన ప్రయాణం మొదలు చేయాలి, మధ్యలో ఎక్కడ కూడా ఆగిపోకూడదు. డోంట్ క్విట్, డోంట్ క్విట్. ఎలాగా, జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను, జరిగిన ఒక సంఘటన చెప్తాను. అక్కడ జరిగిందంటే మన జీవితంలో జరగదా, ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ ఉదాహరణ వేరు కావచ్చు, ఇక్కడ ఉదాహరణ వేరు కావచ్చు, కానీ జరుగుతుంది. ఏంటో చూడండి, కంట్రీ వెనజులా. వెనజులా పేరు ఎంతమంది విన్నారు, వెనజులా కంట్రీలో జరిగిన సంఘటన 1943లో. ఎవరి గురించి అంటే రాఫెల్ సొలానో. రాఫెల్ సొలానో అనే వ్యక్తి విషయంలో ఏం జరిగిందంటే, తను ఏం చేశాడంటే 1943లో తను తన ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ వెనజులాలో ఉన్నటువంటి నది తీర ప్రాంతానికి వెళ్ళారు, రివర్ వే దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలుసా, వజ్రాలు వేరుకుందామని వెళ్ళారు. దొరుకుతాయా రాళ్ళు, దొరుకుతాయా, ఏం దొరుకుతాయి, వెళ్ళారు వజ్రాలు వెతుకుదామని. ఒకరోజు వెతికారు, 2 రోజులు వెతికారు, 3 రోజులు వెతికారు, 4 రోజులు వెతికారు, అంతేకాదు 4 రోజులు వెతికారు, దొరకలేదు. ఇంకా మట్టిలో బాగా వెతుకుతున్నారు, లోపలికి వెతుకుతున్నారు. 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 8 నెలలు అయిపోయాయి, వజ్రాలు దొరకట్లేదు. ఇక రాఫెల్ సొలానో అన్నాడంటే, మనం తీసుకున్న నిర్ణయం అనేది తప్పు, మనం తీసుకున్న నిర్ణయం అనేది తప్పు, ఇక్కడ వజ్రాలు వెతకాలి అన్న ఆలోచన మనది తప్పు, ఇక్కడ వజ్రాలు వెతకాలన్న ఆలోచన మనది తప్పు. ఎందుకంటే మనం ఇన్ని రాళ్ళు వెతికేశాము, సరే చివరి రాయి, ఒకే ఒక రాయి వెతుకుతాను ఇక చాలు, ఆ రాయి తర్వాత నేను ఆపేస్తాను ప్రయత్నం, మనం వెళ్ళిపోదామన్నాడు అని చెప్పేసి మట్టిలో, తడి మట్టిలో రాయేశాడు, బాగా వెతికాడు, ఒక రాయి చేతికి తగిలింది, బయటికి తీశాడు, ఏంటో తెలుసా, ఏమై ఉంటుంది, అది కూడా రాయే. చూశాడు, ఇది నేను తీసినటువంటి 999,999 రాయి, ఇక నేను వెతకను అని తీసి పారేశాడు, పదండి వెళ్ళిపోదాం, వేస్ట్ అని చెప్పాడు. అప్పుడు తన స్నేహితుడు ఏమన్నాడు తెలుసా, రాఫెల్ 999,999 రాళ్ళు వెతికావు కదా, మరొక్క రాయి వెతకపోయావా, 10 లక్షలు అయిపోతాయి, 1 మిలియన్ స్టోన్స్ అయిపోతాయి కదా, ఒక్క రాయి వెతికి చూడు. అంటే అతనికి అవసరం లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా, వద్దు అనుకున్నా చెప్పాడు కాబట్టి మళ్ళీ చేయి పెట్టాడు మట్టిలో, వెతికాడు, మరొక రాయి తగిలింది, తీసి చూశాడు, చూస్తే వింతగా కనిపించింది, కొంచెం బరువుగా కనిపించింది. నీళ్లలో కడిగి చూశారు, కోడిగుడ్డ పరిమాణంలో వజ్రం ఉంది. జరిగిన సంఘటన ఏమిటా, వజ్రమో తెలుసా, లిబరేటర్ డైమండ్, ప్రపంచంలో కాస్ట్లియెస్ట్ డైమండ్ అతనికి దొరికింది. ఆ సమయంలోనే 1943లోనే $2 లక్షలకు అమ్ముడుపోయినటువంటి వజ్రం. ఒక్కసారి ఆలోచించండి, అతను అక్కడే మానేసి ఉన్నట్లయితే, ఆ ఒక్క రాయి తీసి చూడకపోయినట్లయితే, ఈరోజు ఆ లిబరేటర్ వజ్రం ఎక్కడ ఉండేది, ఆ నది పక్కన మట్టిలో పడి ఉండేదా కాదా, ఆ వజ్రం గురించి ప్రపంచానికి తెలిసేదా లేదా, తెలిసేదే కాదు. అతను చేసిన ఇన్ని నెలల ప్రయత్నానికి ఫలితం శూన్యమే కదా, మధ్యలో ఆగిపోతే శూన్యమే, లక్ష్యం చేరే వరకు నువ్వు ప్రయత్నం చేయవలసిందే. మధ్యలో ఆగిపోయావా, శూన్యం, నీకేమీ లభించదు. నువ్వు ముందు ప్రయాణం మొదలుపెట్టేటప్పుడే ఆలోచించాలి, నీ లక్ష్యం ఏంటి, నువ్వు చేయగలుగుతావా, ఎస్ చేయగలుగుతాను, ప్రయాణం చేయాలి, నువ్వు మొదలుపెట్టు. నువ్వు చదువుతున్నావు, ఎంట్రన్స్ రాసావు, డిగ్రీ అయిపోయింది, పీజీ ఎంట్రన్స్ ఒకసారి రాసావు, రెండోసారి వదిలేసావు, సివిల్స్ ఎగ్జామ్స్ ఒకసారి రాసావు, రెండోసారి వదిలేసావు, బిజినెస్ స్టార్ట్ చేశాను ఫెయిల్ అయిపోయావు, ఇంకో బిజినెస్ ఫెయిల్ అయిపోయాను వదిలేశారు. జీవితంలో ఏం జరుగుతుంది, ప్రయత్నిస్తున్నాం,
జరగట్లేదు, వదిలేస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాం, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం, ప్రయత్నం చేసాం, నలుగురితో మాట్లాడాం, 4 నెలలు ప్రయత్నం చేసాం, రావట్లేదు, వదిలేసాం. వస్తుందా? రాదు. మీ జీవితంలో ఏదైతే మీకు రాలేదో, ఎందుకు రాలేదో తెలుసా? మీరు మధ్యలో వదిలేశారు కాబట్టి. మీరు మధ్యలో వదిలేశారు కాబట్టి మీకు రాలేదు. ప్రయత్నం చేసే వచ్చేదా కాదా చెప్పండి. జీవితంలో ఓటం అంటే ఏంటో తెలుసా? చూడండి, చెప్తాను మీకు. జీవితంలో అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు, 1809 పుట్టాడు. జాగ్రత్తగా వినండి, 1809 పుట్టాడు. చాలా పేద కుటుంబం. వాళ్ళ నాన్న కార్పెంటర్ పనిచేసేవాడు. చాలా పేద కుటుంబం. స్కూల్కి వెళ్ళి చదివించే పరిస్థితి నాన్నకి లేదు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాడు. చదువుకోవడమే కాదు, కూలి పని కూడా చేస్తున్నాడు. ఏం చేసేవాడు తెలుసా?